సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదు, చంద్రబాబు పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారు, టికెట్ రాని వారికి ఏదో అవకాశం కల్పిస్తామన్న రోజా. విజయవాడ వెస్ట్ నుంచే పోటీ చేస్తా, అభివృద్ధి నిధుల విడుదల కోసమే సీఎంఓకు వెళ్ళా, ఎమ్మెల్యే వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు. నిన్న సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే చంటిబాబు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని ప్రచారం, జగ్గంపేట ఎమ్మెల్యే అనుచరుల్లో టెన్షన్. బస్ భవన్ ముందు ఆటో యూనియన్ల ధర్నా, మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్నామని ఆందోళన, తమను ఆదుకోవాలని డిమాండ్. ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలను కలవనున్న సీఎం, పీఏసీ తీర్మాన కాపీని అందజేయనున్న రేవంత్. సచివాలయానికి జూడాల ప్రతినిధుల బృందం, మంత్రి దామోదర రాజనరసింహతో సమావేశం, మూడు నెలలుగా స్టైఫండ్ రాక సమ్మె నోటీస్. కరోనా వైరస్ పై రాష్ట్రాలు అప్రమత్తం, కేంద్రం హెచ్చరికతో తెలంగాణ వైద్య శాఖ అలర్ట్, గాంధీ ఆసుపత్రిలో 50 బెడ్స్ తో కోవిడ్ వార్డ్. మెదక్ జిల్లా శివంపేటలో కేవైసీ తిప్పలు, గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరిన జనం, క్యూ లైన్ లో చెప్పులు పెట్టి నిరీక్షిస్తున్న ప్రజలు. ఏపీలో ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ సూచన, ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచిన సర్కార్. హైకోర్టులో మాజీ మంత్రి మల్లారెడ్డి పిటిషన్, తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్, 47 ఎకరాలు భూ కబ్జా చేశారని ఆరోపణలు. ఏపీలో 8వ రోజు అంగన్వాడీల ఆందోళన, జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న దీక్షలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం, భారీగా తరలివచ్చిన ప్రజలు, సమస్యలు తెలుసుకున్న మంత్రి పొన్నం. శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం, పాల్గొన్న టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. శ్రీకాకుళం జిల్లాలో రైతుల ఆందోళన, రావిచంద్రిక కూడలి దగ్గర రాస్తారోకో, ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగడం లేదని ఆగ్రహం. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, దర్శనానికి 10 గంటల సమయం, త్వరగా దర్శనం జరిగేలా దేవస్థానం బోర్డు చర్యలు. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరణ, ఇండియా కూటమి కీలక నిర్ణయం, ఎంపీల సస్పెన్షన్ పై నిరసన. ఢిల్లీలో ఇండియా కూటమి 4వ సమావేశం, మధ్యాహ్నం 3 గంటలకు భేటీ, సీట్ల పంపకం, ప్రచార వ్యూహంపై చర్చ. రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్, కరోనా టెస్టులు నిర్వహించాలని ఆదేశం, భారత్ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్ గుర్తింపు. జ్ఞాన్వాపిపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు, ఏఎస్ఐ సర్వేకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లు కొట్టివేత, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశం. కాసేపట్లో ఐపీఎల్ మినీ వేలం, బరిలో 333 మంది ఆటగాళ్లు, 77 మందిని కొనుగోలు చేయనున్న ఫ్రాంచైజీస్. సాయంత్రం సౌత్ ఆఫ్రికాతో 2వ వన్డే సిరీస్ పై భారత్ గురి, ఇప్పటికే లీడ్ లో రాహుల్ సేనా. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.